not a game, it's a rich thing. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ ట్రావెలర్. ఈరోజు వీడియోలో అరకుకు వెళ్ళే పర్యాటకులకు ఫుల్ టూర్ ప్లాన్ ఈ వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్స్. ముందుగా ప్రవీణ్ ట్రావెలర్ ఛానల్ని చూస్తున్న మిత్రులందరికీ ధన్యవాదాలు. ప్రవీణ్ ట్రావెలర్ ఛానల్లో పోస్ట్ చేసిన లంబసింగి వీడియోస్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలాగే మీ ఆదరణ ఉండాలని కోరుకుంటూ మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అరకు టూర్ ప్లాన్ని స్టార్ట్ చేస్తున్నాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. విజయవాడ నుంచి అరకు వ్యాలీ సుమారు 430 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే హైదరాబాద్ నుంచి అరకు వ్యాలీ 655 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విశాఖపట్నం నుంచి అరకు వ్యాలీ 115 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మారేడుమిల్లి నుంచి అరకు వ్యాలీ 310 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఫ్రెండ్స్, అరకులోయ విశాఖపట్నం జిల్లా డుమ్రిగూడ మండలంలోని గ్రామం. అరకు వ్యాలీ సముద్ర మట్టానికి సుమారు 600 నుంచి 800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, కొండలు, లోయలు అరకు వస్తున్న పర్యాటకుల్ని ఎంతగానో కనువిందు చేస్తాయి. సంవత్సరం మొత్తంలో అరకును ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు, కానీ చలికాలంలో అరకును విజిట్ చేయాలనుకునే వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ అరకు వ్యాలీలో టెంపరేచర్ 0 కన్నా తక్కువకు పడిపోతుంది. అందుకని తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ అరకు వ్యాలీని విజిట్ చేయాలి. అరకును విజిట్ చేయాలనుకునే టూరిస్టులకు ఇది ఒక మంచి సీజన్. ఈ టైంలో ప్లాన్ చేసుకోవడం మంచిది. సెప్టెంబర్ నుంచి జనవరి వరకు అరకు చాలా అందంగా ఉంటుంది. వాటర్ఫాల్స్ని ఎంజాయ్ చేయాలనుకుంటే సెప్టెంబర్ నుంచి అక్టోబర్లలో వెళ్ళటం మంచిది. అరకు మంచును ఎంజాయ్ చేయాలి అనుకుంటే నవంబర్ నుంచి జనవరి మధ్యలో విజిట్ చేయటం బెస్ట్ టైం. మీరు గనక అరకు వ్యాలీని చలికాలంలో విజిట్ చేస్తే అరకులోని కొండలు అన్నీ వలస పూలతో పసుపు రంగులో కనిపిస్తాయి. ఆ వ్యూస్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు గనక ఈ వలస పూలను చూడాలి అనుకుంటే ఈ చలికాలంలో అరకు ట్రిప్ని ప్లాన్ చేసుకోండి. వ్యూస్ మటుకి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. హౌ టు రీచ్ అరకు వ్యాలీ, అరకు వ్యాలీని ఎలా చేరుకోవాలో ఇప్పుడు చూద్దాం. మనం ఈ అరకు వ్యాలీని 2 మార్గాల ద్వారా అయితే అరకును చేరుకుంటాం. అందులో మొదటిది రైలు మార్గం. రెండవది ఘాట్ రోడ్. అరకు వ్యాలీని చేరుకోవడం కోసం ముందుగా మనం రైలు మార్గంలో అరకును చేరుకొని అరకు నుంచి వచ్చేటప్పుడు ఘాట్ రోడ్ ద్వారా ప్రయాణిస్తే అరకు వ్యాలీ అందాలను పూర్తిగా ఆస్వాదించవచ్చు. మనం అరకు వ్యాలీని రైలు మార్గం ద్వారా చేరుకోవాలంటే ముందుగా మనం వైజాగ్ రైల్వే స్టేషన్ను 6 గంటలలోపు చేరుకోవాలి. విశాఖపట్నం నుంచి ప్రతిరోజు ఉదయం సుమారు 7 గంటలకు కిరణ్డూల్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఈ ట్రైన్ అరకు వ్యాలీని ఉదయం సుమారు 12 గంటలకు చేరుకుంటుంది. విశాఖపట్నం నుంచి అరకుకు వెళ్లే ఈ ట్రైన్ జర్నీలో మీరు చిన్న చిన్న జలపాతాలు, లోయలు, వంతెనలు, సొరంగాలను దాటుకుంటూ ఈ జర్నీ సాగుతుంది. ఈ జర్నీ మీ లైఫ్లో ఒక మెమరబుల్ జర్నీగా మిగిలిపోతుంది. ట్రస్ట్ మీ. మీరు గనక ఈ అరకు వ్యాలీని ట్రైన్ రూట్ లో గనక విజిట్ చేయాలి అనుకుంటే ట్రైన్ బుకింగ్ చేసుకునేటప్పుడే ఎగ్జిక్యూటివ్ కోచ్ అని ఉంటుంది, ఆ బోగీలో సీట్లను బుక్ చేసుకోండి. ఈ ఎగ్జిక్యూటివ్ కోచ్ ప్రత్యేకత ఏంటంటే ఈ బోగీ మొత్తం దాదాపు గ్లాస్ డోర్స్ తో ఉంటుంది. సో మీరు గనక ఈ ఎగ్జిక్యూటివ్ కోచ్ లో ప్రయాణిస్తూ ఉంటే అరకు వ్యాలీ అందాలను మీరు పూర్తిగా ఆస్వాదించవచ్చు. ఈ ట్రైన్ రూట్లో గనక మీకు వెళ్ళడం కుదరకపోతే రోడ్డు మార్గం ద్వారా కూడా అరకు వ్యాలీని చేరుకోవచ్చు. విశాఖపట్నం నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి, కానీ సాధ్యమైనంత వరకు ట్రైన్ రూట్లో వెళ్ళడానికి ప్రయత్నించండి. వేర్ టు స్టే ఇన్ అరకు, అరకులో ఎక్కడ స్టే చేయాలి?
అరకులో చాలా ప్రైవేట్ హోటల్స్ రిసార్ట్స్ ఉన్నాయి. అలాగే ఏపీ టూరిజం వారి హరిత రిసార్ట్స్ కూడా ఉన్నాయి. మీరు గనక హరిత రిసార్ట్స్ లో రూమ్ బుక్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. మేము అనంతగిరిలోని హరిత హిల్ రిసార్ట్స్ లో కూడా ఒక రోజు స్టే చేసాం ఫ్రెండ్స్. ఈ రిసార్ట్ కూడా చాలా బాగుంది. అలానే ఈ హరిత హిల్ రిసార్ట్ లోనే రెస్టారెంట్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఫుడ్ మటుకి చాలా బాగుంది. అరకులో మీరు బడ్జెట్లో రూమ్ బుక్ చేసుకోవాలి అనుకుంటే హోటల్ పృథ్వీదేవిలో రూమ్ బుక్ చేసుకోండి. ఇక్కడ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. మేము అరకు రైల్వే స్టేషన్ నుంచి చాలా దగ్గరగా ఉన్న హోటల్ రాజధాని గ్రాండ్లో రూమ్ తీసుకున్నాము. ఒకసారి ఈ రూమ్ మొత్తాన్ని చూపిస్తాను, చూడండి. రూమ్ మేట్కి చాలా బాగుంది ఫ్రెండ్స్. సీజన్ టైంలో అది వీకెండ్స్లో కానీ వీక్ డేస్లో కానీ రూమ్స్ని కనుక బుకింగ్ చేసుకోకుండా వస్తే మీరు చాలా ఇబ్బంది పడతారు. ఇక్కడ రూమ్ రెంట్స్ అన్నీ డబుల్గా ఉంటాయి. అలాగే రూమ్ అవైలబిలిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో బెటర్ మీరు కనుక అరకు వ్యాలీని ఈ సీజన్ టైంలో విజిట్ చేయాలి అనుకుంటే కంపల్సరీ రూమ్స్ అనేవి బుక్ చేసుకొని అరకు వ్యాలీని విజిట్ చేయండి. అరకు వ్యాలీని మీరు కనుక విజిట్ చేయాలనుకుంటే ముందుగా రూమ్స్ బుకింగ్ చేసుకొని రండి. మీరు కనుక రూమ్స్ బుకింగ్ చేసుకోకుండా అరకు వెళ్తే వీక్ డేస్లో 1500 నుంచి 2000 వరకు ఉన్న రూమ్ రెంట్స్ వీకెండ్స్లో 3000 నుంచి 6000 వరకు ఉంటుంది. సో ఈ రెంట్స్ రూమ్ రెంట్స్ అనేవి దాదాపు డబల్ చేస్తారు వీకెండ్స్లో, అది సీజన్ టైంలో. సో బెటర్ మీరు కనుక అరకుని విజిట్ చేయాలనుకుంటే కంపల్సరీ రూమ్ బుక్ చేసుకొని అరకుని విజిట్ చేయండి. ప్లేసెస్ టు విజిట్ ఇన్ అరకు వ్యాలీ. అరకు వ్యాలీలో చూడవలసిన ప్రదేశాలను ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం అరకు రైల్వే స్టేషన్ నుంచి సుమారు 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాపరాయి వాటర్ ఫాల్స్ని విజిట్ చేస్తాం. ఇక్కడ ఈ చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గర మీకు నచ్చినంత టైం స్పెండ్ చేసిన తర్వాత రణజిల్లెడ వాటర్ ఫాల్స్ని విజిట్ చేయండి. ఈ రణజిల్లెడ వాటర్ ఫాల్స్ రైల్వే స్టేషన్ నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ వాటర్ ఫాల్స్ వర్త్ టు విజిట్ ఫ్రెండ్స్. ఈ రణజిల్లెడ వాటర్ ఫాల్స్ని కంపల్సరీ విజిట్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ వాటర్ ఫాల్స్ ఒక థిక్ ఫారెస్ట్లోకి వెళ్ళి ఈ వాటర్ ఫాల్స్ని చూసిన ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది. ఎందుకంటే ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి అంతా ఒక చుట్టూ చెట్లు అలానే కొండలు లోయలు అన్నీ బాగా కనపడతాయి ఫ్రెండ్స్. అందుకని అరకు వచ్చినప్పుడు ఈ రణజిల్లెడ వాటర్ ఫాల్స్ని విజిట్ చేయడానికి ప్రయత్నించండి. ఈ రణజిల్లెడ వాటర్ ఫాల్స్ దగ్గర మీకు నచ్చినంత టైం స్పెండ్ చేసిన తర్వాత రణజిల్లెడ వాటర్ ఫాల్స్ నుంచి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పద్మాపురం గార్డెన్స్ని విజిట్ చేయండి. ఈ పద్మాపురం గార్డెన్స్ దగ్గర మీకు నచ్చినంత టైం స్పెండ్ చేసిన తర్వాత పద్మాపురం గార్డెన్స్ నుంచి సుమారు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరకు ట్రైబల్ మ్యూజియంని విజిట్ చేయండి. ఈ అరకు ట్రైబల్ మ్యూజియంలో మీకు నచ్చినంత టైం స్పెండ్ చేసిన తర్వాత అరకు ట్రైబల్ మ్యూజియం పక్కనే ఉన్న కాఫీ మ్యూజియంని కూడా విజిట్ చేయండి. ఈ కాఫీ మ్యూజియంలో మీరు అరకులో పండించిన కాఫీ బీన్స్తో తయారు చేసిన కాఫీని అలాగే 30 రకాలకు పైగా కాఫీలను ఈ కాఫీ మ్యూజియంలో టేస్ట్ చేయొచ్చు. అలాగే కాఫీ గురించి పూర్తి హిస్టరీ, పంట మొదలైన దగ్గర నుంచి కాఫీ పౌడర్ తయారయ్యేంత వరకు ఈ మ్యూజియంలో పూర్తిగా వివరించారు ఫ్రెండ్స్. కాఫీ మ్యూజియం లోపల ఉంటుంది ఈ హిస్టరీ మొత్తం. కంపల్సరీ ఇవి దీన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయండి. సో ఇక్కడతో డే 1 కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. డే 1లో మీరు ఈ 5 ప్లేసెస్ని కవర్ చేసేయచ్చు. అరకులో బ్యాంబూ చికెన్ చాలా ఫేమస్ ఫ్రెండ్స్. సో లోకల్గా ఈ బ్యాంబూ చికెన్ని ఫ్రెష్గా వండుతూ ఉంటారు. సో ఈ బ్యాంబూ చికెన్ని టేస్ట్ చేయడం అస్సలు మిస్ కాకండి.
సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 8:00 అలా టిఫిన్ చేసేసి రూమ్ ని చెక్అవుట్ చేసేయండి. అరకు నుండి వైజాగ్ వెళ్లే ఘాట్ రోడ్ మార్గంలో కొంత దూరం ప్రయాణిస్తే ముందుగా మనం షూటింగ్ స్పాట్ ని చేరుకుంటాం. ఆ తర్వాత మనం కాఫీ ప్లాంటేషన్స్ ని చేరుకుంటాం. ఈ కాఫీ ప్లాంటేషన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చినంత టైం ఈ కాఫీ ప్లాంటేషన్స్ దగ్గర గడిపిన తర్వాత అక్కడ నుంచి గాలికొండలు వ్యూ పాయింట్ కి చేరుకుంటాం. ఈ గాలికొండలు వ్యూ పాయింట్ దగ్గర నుంచి అరకు వ్యూస్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో అరకును విజిట్ చేసినప్పుడు ఈ ప్లేస్ ని మిస్ కాకుండా విజిట్ చేయడానికి ప్రయత్నించండి. గాలికొండల వ్యూ పాయింట్ దగ్గర మీకు నచ్చినంత టైం స్పెండ్ చేసిన తర్వాత అక్కడ నుంచి అనంతగిరి వాటర్ ఫాల్స్ ని విజిట్ చేస్తాం. ఈ వాటర్ ఫాల్స్ ని తాటికూడ వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. మనం అరకు నుంచి వైజాగ్ ఘాట్ రోడ్ మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు అనంతగిరి దగ్గరలో ఇలా ఒక అడ్వెంచర్ పార్క్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పార్క్ ని కూడా విజిట్ చేయడానికి ప్రయత్నించండి. అనంతగిరి వాటర్ ఫాల్స్ ని విజిట్ చేసిన తర్వాత అక్కడే ఉన్న అనంతగిరి హరిత హిల్ రిసార్ట్స్ లో లంచ్ చేసేయండి. లంచ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ హరిత హిల్ రిసార్ట్స్ లో లంచ్ చేసిన తర్వాత నెక్స్ట్ కటిక వాటర్ ఫాల్స్ ని విజిట్ చేయండి. ఈ కటిక వాటర్ ఫాల్స్ దగ్గర మన ఓన్ వెహికల్స్ ని అలో చేయరు ఫ్రెండ్స్. అక్కడ ఉన్న జీప్స్ లోనే ఈ కటిక వాటర్ ఫాల్స్ ని విజిట్ చేయాలి. ఈ కటిక వాటర్ ఫాల్స్ దగ్గర మీకు నచ్చినంత టైం స్పెండ్ చేసిన తర్వాత మన టూర్లో లాస్ట్ ప్లేస్ అయిన బొర్రా గుహలకు చేరుకుంటాం. సో ఇక్కడతో మన అరకు ట్రిప్ కంప్లీట్ అయినట్టే ఫ్రెండ్స్. బొర్రా గుహల దగ్గర నుంచి నెంబర్ ఆఫ్ బసెస్, కార్స్, షేర్డ్ క్యాబ్స్ ఉంటాయి. వాటిలో మనం వైజాగ్ చేరుకోవచ్చు. అరకు ట్రిప్ని మీరు గనక 3 డేస్ ప్లాన్ చేసుకుంటే అరకు నుంచి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న డుడుమో వాటర్ ఫాల్స్ ని విజిట్ చేయండి. ఈ డుడుమో వాటర్ ఫాల్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సీజన్ టైంలో అక్కడ మంచు చాలా బాగుంటుంది. సో మీరు గనక అరకు ట్రిప్ని 3 డేస్ ప్లాన్ చేసుకుంటే కంపల్సరీ ఈ డుడుమో వాటర్ ఫాల్స్ ని విజిట్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఈ డుడుమో వాటర్ ఫాల్స్ నుంచి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాచ్కొండ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ని కూడా విజిట్ చేయండి. ఈ మాచ్కొండ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ను కూడా విజిట్ చేసిన తర్వాత అక్కడ నుంచి సుమారు 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాణి డుడుమో వాటర్ ఫాల్స్ ను కూడా విజిట్ చేయండి. ఈ డుడుమో వాటర్ ఫాల్స్ నుంచి రాణి డుడుమో వాటర్ ఫాల్స్ కు వెళ్లే దారిలోనే లంచ్ చేసేయండి. ఒడిశాలో నేను వెజ్ మీల్స్ తిన్నాను, టేస్ట్ బాగుంది. వెజ్ మీల్స్ అలా కాకుండా మీరు టిఫిన్స్ కూడా ట్రై చేయొచ్చు. ఈ డుడుమో వాటర్ ఫాల్స్ ట్రిప్ ని కేవలం 2-3 పీపుల్ తో ఈ ట్రిప్ ని అయితే ప్లాన్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు జర్నీ అంతా ఆంధ్రప్రదేశ్ బోర్డర్ నుంచి ఒరిస్సా బోర్డర్ కి మధ్యలో ఉంటుంది ఈ జర్నీ అంతా. సో మీరు మటుకే ఈ హైవే మీద ప్రయాణిస్తూ ఉంటారు, మనుషులు ఎవరు కనపడరు. అలానే ఎక్కడా మనకి విలేజ్ అనేది ఉండదు ఫ్రెండ్స్. మీరు ఒరిస్సా రీచ్ అయ్యేంత వరకు ఎక్కడ ఏమీ ఏ ఇల్లు కనపడదు ఫ్రెండ్స్. డ్యూ టు సెక్యూరిటీ రీజన్స్ మీరు 2-3 పీపుల్ తో అయితే ఈ జర్నీని అయితే ప్లాన్ చేసుకోవద్దు. మినిమం 10-15 పీపుల్ ఉండేటట్టు అయితే ఈ డుడుమో వాటర్ ఫాల్స్ ట్రిప్ ని ప్లాన్ చేసుకోండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ అరకు ట్రిప్ని మీరు సరిగ్గా అంటే రూమ్స్ని ట్రైన్ని ముందుగానే రిజర్వేషన్ చేసుకుని పక్కా ప్రణాళికతో ఈ అరకు ట్రిప్ని ప్లాన్ చేసుకుంటే ఈ అరకు ట్రిప్ మీ జీవితంలోనే ఒక మెమరబుల్ ట్రిప్గా మిగిలిపోతుంది. సో ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్రవీణ్ ట్రావెలర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ అనేది మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.